ఈ సంగమ యుగము చాలా పవిత్రమైన యుగము. ఏ యుగంలోనూ ఏ జన్మలో కూడా భగవంతుడు నక్షత్ర మండలం పైన పరంధామలో ఉంటారు, జ్యోతి స్వరూపంలో ఉంటారు. ఇలా మనకి 5000 సంవత్సరాలకి జ్ఞానం చెప్తారు అని మనకి తెలియదు. కల్పకల్పము తెలుసుకున్న వాళ్ళే తెలుసుకుంటున్నారు కాబట్టి తెలుసుకున్న వాళ్ళు చాలా అదృష్టంగా అనుభవం చేసుకోవాలి. ఒక్క నిమిషం చేసుకోండి అలాగా. ఈరోజు నక్షత్ర మండలం పైన సైన్స్ సాధనాలు కూడా వెళ్ళలేనంత దూరంలో జ్యోతి స్వరూపంలో ప్రకాశిస్తున్న పరమాత్మ శివుని నుండి ఒక అద్భుతమైన దివ్య అలౌకిక దైవశక్తితో నిండిన ఆ శివపరమాత్ముడి శక్తి మనకు ఆత్మలో వస్తున్నట్లు అనుభవం చేసుకోండి. అనుభవం అవుతుందా? మంచినీళ్ళు దాహం వేస్తున్నప్పుడు మంచినీళ్ళు తాగ్గానే మనకి ఇంకా చాలు, దాహం తీరిందని అనుభవం అయిపోతుంది. ఆకలేసినప్పుడు ఆహారం తీసుకోగానే మనకు ఆకలి తీరినట్లు అనుభవం అవుతుంది. అదేవిధంగా అద్భుతమైన తండ్రి, అద్భుతమైన యుగం, అద్భుతమైన మహావాక్యాలు, కనీవిని ఎరగనటువంటి వాక్యాలు మనకిచ్చి పవనం చేస్తున్నందుకు ఒక్కసారి యావత్త ప్రపంచం తరపున ఆ పరమశివునికి శతకోటి హృదయపూర్వక అభినందనలని అనుభవం చేసుకోండి. ఈరోజు మురళి అంటే ఏంటి? మురళి వలన మనకి విశేషమైన లాభం ఏంటి అనేది ఈరోజు బాబా వాణిలో చెప్తారు. మురళీధరుడైన శివబాబా మురళీధరులైన పిల్లలతో మాట్లాడుతున్నారు. ఈరోజు మురళీధరుడైన బాబా మురళిపై స్నేహం ఉన్న పిల్లల్ని చూస్తున్నారు. ఎంతగా మురళీధరుడైన బాబాతో స్నేహం ఉందో అంతగా మురళితో స్నేహం ఉండాలి అంటున్నారు బాబా. మురళికి ఎంతగా నిమగ్నం అయిపోతారు, తమ దేహం యొక్క తెలివిని కూడా మర్చిపోయి దేహీ అభిమానిగా విదేహీ స్థితిలో తయారైపోతారు కదా అంటున్నారు బాబా.
బాబా చెప్తున్నారు. విదేహీ బాబా, దేహంలో ఉన్న ఆత్మ అయిన మీరు విదేహీ బాబా ద్వారా చెప్పే వాక్యాలు వింటున్నారు. వినేటప్పుడు కొద్దిగా కూడా ఈ దేహిదారి స్మృతి యొక్క తెలివి లేకుండా ఉండాలి. ఆత్మ పరమాత్మ శివుడు చెప్తున్నట్లు అనుభవం చేసుకోవాలి. ఈ విధితో నిమగ్నమైపోయి ఎలా సంతోషంలో నాట్యం చేస్తున్నారు, స్వయాన్ని భాగ్యవిధాత బాబా ఎదురుగా పదమాపద భాగ్యవంతులుగా భావించి ఆత్మిక నశలో ఉంటున్నారా అనేది ఈరోజు బాబా పరిశీలిస్తున్నారు. ఎలాగైతే ఈ ఆత్మిక నశ, మురళీధరుల యొక్క మురళీ నశ, నశ పొందితే స్వయం ఈ భూమి మరియు దేహం నుండి అతీతంగా ఎగురుతున్నట్లు అనుభవం అవుతుంది. బాబా అంటున్నారు, విదేహీ స్థితిలో బాబా ఎప్పుడూ ఉంటారు, ఆయన దేహం లేదు కాబట్టి. విదేహీ స్థితిలో స్థితులైన శివబాబా చెప్తున్న మహావాక్యాన్ని మీ దేహంలో ఉన్న ఆత్మ అనుభవం చేసుకోవాలి అంటున్నారు బాబా. ఆ సమయంలో మీ దేహాన్ని మర్చిపోయి వాణిని వినాలి, ఆత్మ వినాలి అంటున్నారు బాబా. మురళి యొక్క రాగం అంటే మురళి యొక్క పాట మరియు రహస్యంతో మురళీధరుడైన బాబాతో పాటు అనేక అనుభవాలు అనుభవం చేసుకోవాలి. ఒక్కొక్కసారి మూలవతనం, ఒక్కొక్కసారి సూక్ష్మతంలోకి వెళ్తున్నారు. మురళీధరుని మురళి యొక్క పాటతో అవినాశి ఆశీర్వాదాలు అనే మందు లభిస్తుంది. దాని ద్వారా తనువు, మనసు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. ఏమంటున్నారు బాబా, మురళీధరుడైన బాబాతో మురళి విని విని అతీంద్ర సుఖం యొక్క ఊయల్లో ఊగుతున్నారా అని అడుగుతున్నారు బాబా. మురళీధరుని మురళి యొక్క పాటతో అవినాశి ఆశీర్వాదాలు అనే మందు లభిస్తుంది. దాని ద్వారా మీ తనువు, మనసు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. మత్తులో లీనమైపోయి నిశ్చింతా చక్రవర్తిగా అయిపోతున్నారు. బాబా ఈ మొదటి పేరాలు ఏం చెప్తున్నారు, ఈరోజు మురళి మీద సంలగ్నతున్న ఆత్మల్ని మురళీధరుడు చూస్తున్నారు అని చెప్పారు బాబా. ఒక మురళి ద్వారా కొంతమంది రాజులుగా అవుతున్నారు, కొంతమంది ప్రజలుగా అవుతున్నారు. ఒకే మురళి ద్వారా కొంతమంది రాజులుగా అవుతున్నారు, కొంతమంది ప్రజలుగా అవుతున్నారు. ఎందుకంటే విధి ద్వారా సిద్ధి వస్తుంది. ఎంతగా ఎవరు విధిపూర్వకంగా వింటారో అంతగానే సిద్ధి స్వరూపంగా అవుతారు. ఇక్కడే అసలైనటువంటి మెయిన్ పాయింట్ ఉంది. మురళి, ఒకే మురళిని అనేక మంది వింటారు బాబా పిల్లలు. బయట వాళ్ళు కూడా ఈ మధ్యని పైన వేస్తుంటే వింటున్నారు కూడా. ఒక గ్రామంలో అరుగు మీద పెట్టి, ఒక స్పీకర్ పెట్టి, ఒక అన్నయ్య యూట్యూబ్లో వచ్చి వేస్తుంటే 20-30 మంది అరుగుల మీద కూర్చుని అలాగా ఎదురుకుండా పక్కనే అక్కడికి కూడా వచ్చేసి వింటున్నారంట.
కర్నూలు డిస్టిక్ట్లో ఒక ఏరియాలో. ఇక్కడ బాబా అంటున్నారు, మురళిని విధిపూర్వకంగా విన్నప్పుడే సిద్ధి స్వరూపం అవుతారంటున్నారు. మురళిని విధానం ప్రకారం విన్నప్పుడు సిద్ధి స్వరూపం అవుద ఆత్మ. అంచేత ఒకే మురళి కొంతమందిని విశ్వమహారాజులుగా తయారు చేస్తుంది, ఒకే మురళి అదే మురళి కొంతమందిని ప్రజలుగా తయారు చేస్తుంది. కారణం ఏంటి అంటున్నారు బాబు. కారణం ఏంటంటే ఇదే, విధానం ప్రకారం నడిచినప్పుడు ప్రజలైపోతారు, విధి ప్రకారం నడిచినప్పుడు విశ్వమహారాజులు అవుతారు. లాక్డౌన్ ముందు మనం యూట్యూబ్లో కూర్చున్నప్పుడు బాబా కూర్చోబెట్టినప్పుడు అసలు మీకు ఎన్ని మురళీలు ఉన్నాయి, అసలు సాకార వాణి అంటే ఏంటి, అవ్యక్త వాణి అంటే ఏంటో కూడా తెలియదు మీకు. అంత అమాయకంలో మీ పాత్ర అభినయించారు. కానీ ఈరోజు ఆ అమాయక పాత్ర నుండి అనుభూతి పాత్రలోకి మారిపోయారు మీరు. మీరు అమాయకులు కాబట్టి అనుభూతి మార్గంలోకి తీసుకెళ్ళిపోయారు బాబా. మిమ్మల్ని నడిపించేవారిది తప్పు కానీ నడిచే మీ తప్పు కాదు. మీకు తెలియదు, ఏమీ తెలియదు మీరు అమాయకులు. అర్థమైందా? కాబట్టి వినండి జాగ్రత్తగా. ఒకరు విధిపూర్వకంగా వినేవారు అంటే లేనం చేసుకునేవారు ఆ వాక్యాన్ని. రెండవవారు నియమపూర్వకంగా కొంచెం లేనం చేసుకుంటున్నారు, కొంచెం వర్ణన కూడా చేస్తున్నారు రెండవవారు. మూడవవారు నియమమే లేదు, యథార్థంగా విధిపూర్వకంగా వినేవారు మరియు లేనం చేసుకునేవారు స్వరూపంగా అవుతారంటున్నారు బాబా. మూడవవారు విషయం లేదంటున్నారంటే ఇంకా మూడవవారిని బాబా దృష్టిలో పెట్టుకోలేదు. ఒకళ్ళు విధిపూర్వకంగా వింటూ లీనమైపోతున్నారంటున్నారు, రెండవవారు నియమపూర్వకంగా వింటున్నారు, చాలా కొద్దిగా లీనమవుతున్నారు, కొంచెం వర్ణన కూడా చేస్తున్నారు కానీ ధారణ చేయట్లేదన్నమాట. మూడవవారు విషయమే లేదు. ఇంక మూడవవారి గురించి ఆయన చెప్పడానికి ఇష్టం లేదు. యథార్థంగా విధిపూర్వకంగా వినేవారు మరియు లేనం చేసుకునేవారు స్వరూపంగా అవుతారు. వారి యొక్క ప్రతి కర్మ మురళీ స్వరూపంగా ఉంటుంది. మిమ్మల్ని మీరు అడగండి, ఏ నెంబర్లో ఉన్నాను నేను అని, మొదటి నెంబరా, రెండో నెంబరా, మూడో నెంబరా? మురళీధరుడైన బాబా పై గౌరవం అంటే మురళి యొక్క ఒక్కొక్క మాటపై గౌరవం ఉండాలి. అది అండర్లైన్ పాయింట్. భగవంతుడు మనకు కనపడ్డు, ఆయనకి మనం కనపడతాం. ఆయనపై గౌరవం ఉండటం అంటే ఆ మురళిపై గౌరవం ఉంచుకోవటం అంటున్నారు బాబా. మురళి యొక్క ఒక్కొక్క మాటపై గౌరవం ఉండాలి. ఒక్కొక్క వాక్యము 2500 సంవత్సరాల సంపాదనకి ఆధారమవుతుంది. ఎవరు చెప్పారు? 5000 సంవత్సరాలకు ఒక్కసారి సృష్టిపై వచ్చిన సర్వాత్మల తండ్రి చెప్పాడు. ఎవరు చెప్పారు? ఒక్కొక్క వాక్యము 2500 సంవత్సరాలకి సంపాదనకు ఆధారం అంటున్నారు బాబా. ఎలాగది? ఎలా చెప్పండి, మనసులో అనుకోండి. బ్రహ్మ బాబా ఏమిచ్చారు
కొన్ని కోట్ల ఆస్తి పట్టుకొచ్చి భగవంతుడి సేవలు అర్పణ చేసుకున్నారు. ఆయనకి ఏమిచ్చారు? బంగారు మహల్ ఇచ్చారు. ఆయన లాస్ట్ జన్మ వరకు కూడా, నిన్న చెప్పారు కదా బాబా మొన్న, విశ్వమహారాజు యొక్క సింహాసనంపై ఉన్నటువంటి వారు, భగవంతుడు ఉదయ సింహాసనంలో ఉన్నవారు, విశ్వమహారాజు పరివారంలోకి వచ్చేస్తారన్నారు బాబా. బాబా హృదయ సింహాసనంలో ఉన్న ఆత్మ గుర్తు ఒక్కటే ఒకటి చెప్పారు. ఏంటో తెలుసా? ఒక్కసారి అనుభవం చేసుకోండి. నిశ్చింతా చక్రవర్తిగా ఉంటారన్నారు. అటువంటి వాళ్ళు త్రేతయుగంలోకి వచ్చేటప్పటికి 12 మంది రాముళ్ళు పాలన చేస్తారు. ఆ సమయంలో కూడా సూర్యవంశీయులు చంద్రవంశీయులకు వెళ్ళరన్నారు. వండర్ఫుట్ పాయింట్ అన్నమాట అది. వాళ్ళకి పదవక్కర్లేదు, రాజ్యం పరిపాలించాలని కోరిక ఉండదు. వాళ్ళు ఈ 16,108 మాల, ఇక్కడ ఎనాలిసిస్ రిపోర్ట్ వచ్చేస్తుంది, మురళీకి పరవశించారు కాబట్టి ఈ 16,108 మాల త్రేతయుగంలో రాముళ్ళు పరిపాలన వచ్చినా, రాజ్యార్కం వచ్చినా, ప్రజలు గౌరవించినా, వీళ్ళు మాత్రం సూర్యవంశం నుంచి చంద్రవంశంలోకి వెళ్ళారు. బాబా చెప్పారు ఆ పాయింట్. తర్వాత ఇంకో వాణిలో చెప్పుకొచ్చారు, ద్వాపర కలియుగాల్లో కూడా రాజులు కలియుగుల ప్రజల పరిపాలన ఉంది, కానీ వాళ్ళు ఆ రాజ్యంలోకి వెళ్ళరు. వీళ్ళు ఎక్కడ ఎంతో సస్యశ్యామలంగా ఉంటారు. నిన్న చెప్పారు చూడండి బాబా, ఆత్మ యొక్క స్వధర్మం ఏంటంటే శాంతి. శాంతి ఈ 16,108 మాల ఎక్కడ జన్మ తీసుకున్నా ఒకే యూనియన్గా జన్మ తీసుకుంటారు. క్లియర్గా చెప్పారు బాబా. వాళ్ళు ప్రపంచం ఎంతో అధర్మంగా నన్నివ్వండి, ధర్మంగా నన్నివ్వండి, ఫస్ట్ సూర్యవంశంలోకి జన్మ తీసుకున్న వాళ్ళు ఎవ్వరూ కూడా ఇతర వంశంలోకి వెళ్ళరు. సూపర్ పాయింట్ అన్నమాట. అసలు ఎంత నష ఉండాలంటే మనకి, అసలు ఆ నష కరెంట్ షాక్ కొట్టే ఎంత భయమేస్తుందో మనకి, అంత నష ఉండాలి. దట్టు ఇంకో నష ఏంటంటే కల్పకల్పం కూడా ఫిక్స్ అయిపోయింది. అది కల్పకల్పం కూడా ఫిక్స్ అయిపోయింది. ఈ ఒక్క కల్పమే కాదు, ఎంత గొప్ప అద్భుతమైనటువంటి పాయింట్ చూడండి అది. వాళ్ళు ఈ ద్వాపరగు నుంచి రాజ్యరకం ఉండి, రాజకోట ఉండి, రాజ్య పరిపాలన ఉండి, అధికారం ఉండి చలాయిస్తున్నా కూడా ఈ 16,108 ఆ రాజ్యంలో ఉండరు. ఎక్కడో ప్రశాంతంగా జీవితం గడిపేస్తారు. దట్టు భారతదేశంలో అని చెప్పారు బాబా. కొన్ని వాణిలు పట్టుకొని క్లబ్ చేసుకుంటే లాస్ట్ జన్మలో మాత్రం సేవార్థం ఎడగొట్టేసాను అన్నాడు బాబా. ఈరోజు ఒక చాలా దూరం నుండి, పేర్లు చెప్పట్లేదు నేను, ఫోన్ చేశారు, అన్నయ్య నాకు ఒక 1000 పుస్తకాలు పంపించండి, 500 పంపండి, లేదంటే 1000 కట్ వస్తుంది అమ్మా అన్నాను నేను. కానీ ఈరోజు ఆ స్టేషన్ లేదు అక్కడ. అక్కడ పంపుతామంటే అది పల్లెటూరు, దగ్గరలో టౌన్ కూడా లేదు. ఏం చేయాలి? కాబట్టి ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు మనకంటే, విశ్వ భగవంతుడు హృదయ సింహాసనంలో ఉన్న ఆత్మ సత్యయుగ రాజ్య సింహాసనాధికారి కుటుంబంలో కానీ రాజ్య సింహాసనాధికారి కానీ అయిపోద్ది. వాళ్ళ వంశం ఎటువంటిదంటే, సూర్యుడు స్వయం ప్రకాశం ఎలాగైతే ఉంటుందో, చంద్రుడికి స్వయం ప్రకాశం ఉండదు. నైట్ ల్యాంప్లాగా సూర్యకాంతి అక్కడ పడుతుంది, అది మెరుస్తుంది.
ద్వాప స్ట్రాతయుగంలో 12 మంది సీతారాముడు పరిపాలించినా కూడా ఈ సూర్యవంశీయులు వాళ్ళ ఫ్యామిలీలోకి వెళ్ళరంటున్నాడు. ఓకే, త్రేతయుగం కూడా బాగుంటుంది. ద్వాపరయుగంలో రాణి రుద్రమ్మ వీళ్ళు ఈ అక్బరు వీళ్ళందరూ దెబ్బలాడేసుకునేవారు కదా, కొట్టుకోటాలు ఇంకా నరుక్కోటాలు కదా. ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళతో తృప్తి పడకుండా పక్క రాజ్యాన్ని కూడా పడగొట్టేయాలని వాళ్ళు ఎవరనుకుంటున్నారు? మనమే. మనలో ఉన్న ఈర్ష్య పగ ద్వేషాలు అనేటువంటి శక్తులు అక్కడ కూడా వీళ్ళు ఈ 16,108 మాల ఆ రాజ్యంలో ఉండరు. ఎంత టాప్ పోస్ట్ టాప్ మోస్ట్ పాయింట్ చూడండి, వీళ్ళకి ఒక స్పెషల్గా ఉంటుందన్నమాట. ఎలాగైతే కొన్ని అడవులో కొన్ని జంతువులు చాలా రాయల్గా ఉంటాయి, అలాగే అంత భయంకరమైన అడవిలో పెక్కు తినేసేటువంటి అడవిలో కొన్ని జంతువులు కొన్ని పక్షులు ఎంతో అందంగా రాయల్గా చెట్టు మీద రాత్రి నిద్రించి పగలు అలా విహరించి జీవితాన్ని గడిపేస్తున్నాయి. కొన్ని ఒకదాన్ని వేటాడి చీల్చి చంపి రక్తం తాగి ఎముకలు మాంసం తినేస్తున్నాయి. అదే ప్లేస్లో ఎంతో అందంగా ముచ్చటగా కనపడే పక్షులు కలకల ఆడుతూ చక్కగా సాయంత్రానికి చెట్టు మీద నిద్రించి వాటికి భగవంతుడు అసిస్టం ఇచ్చేసాడు, జీవితం గడిపేస్తున్నాయి. ఇన్ సచ్ అండ్ సచ్ ఏవి. అదేవిధంగా ఈ రాయల్ ఫ్యామిలీ వాళ్ళు మాత్రం అటువంటి దెబ్బలాడుకునే వాళ్ళకి లాస్ట్ కలియుగం చివరి వరకు కూడా ఉండరని చెప్తున్నాడు. ఎంత గొప్ప అదృష్టమో మీకు తెలియదు మరి ఇప్పటివరకు. అంచేత భగవంతుడు హృదయసింహాసనాధికారి అవ్వండి. భగవంతుడు హృదయసింహాసనాధికారి అవ్వాలంటే నీ హృదయంలో భగవంతుడు తప్ప ఇంకెవరు ఉండకూడదు. రాముడు హృదయంలో హనుమంతుడు, హనుమంతుడి హృదయంలో రాముడు ఉంటారు. కొన్ని గుళ్ళ దగ్గర చూడండి, హనుమంతుడి కింద ఉంటాడు, పైన రాముడు సీత లక్ష్మణుడు ఉంటారు. అతను నమస్కారం చేస్తాడు మనకి. అమలాపురం వెళ్ళేటప్పుడు ముక్కాములో ఒక ఉంది, నాకు అనుభవం చేశారు బాబా, ఇది కింద హనుమంతుడు భక్తుడు కింద హనుమంతుడికి దండం పెట్టుకుంటే హనుమంతుడు తిరిగి భక్తుడికి దండం పెడుతున్నాడు. ఇదేంటి బాబా ఇలా విగ్రహం ఉందంటే, పైన సీతారామ లక్ష్మణులు ఉన్నారు చిన్న చిన్న అంతస్తు మీద. అప్పుడు బాబా ఏం చెప్పేసిన, హనుమంతుడు ఎప్పుడు కూడా నేను దేవుని కాదయ్యా, పైన ఉన్నాడు చూడు అతనికి పెట్టుకోమని చెప్పడం అన్నారు. అది అర్థం అంట. అంచేత ఏ బ్రాహ్మణాత్మ అయితే టు లింక్ దెయిర్ రిలేషన్షిప్ విత్ బాబా అండ్ మేక్ దెమ్ పవర్ఫుల్ ఈజ్ కాల్డ్ ట్రూ ఫీలింగ్ ఆఫ్ సర్వీస్ అంటారు. ఏ బ్రాహ్మణాత్మ అయితే తన షణ్ముఖంలోకి వచ్చిన ఆత్మని బాబాకి కలుపుతాదో ఆ సేవ భావయుక్తమైన సేవ, మిగిలిన సేవలు సామాన్యమైన సేవలు అని చెప్పారు బాబా. ఉన్నాం అలాగే మనం. అందుచేత ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే, వాళ్ళ మురళి మీద గోపికలు కృష్ణుడు స్నానం చేస్తున్నప్పుడు ఆ చీరలయ్యి కూడా అక్కడికి వచ్చేసినట్టు చూపించారు. దాని అర్థం ఏంటంటే దేహభ్రాంతి, మురళి వినేటప్పుడు దేహభ్రాంతిని అతీతమైపోయి విదేహిగా అయ్యి విదేహి బాబా చెబుతున్నటువంటి మురళిని లీనమైనప్పుడు ఆత్మ 2500 సంవత్సరాలకి ప్రారంభ జీవితం వచ్చేసింది అంటున్నాడు బాబా. ఒక్కొక్క వాక్యం 2500 సంవత్సరాలకి సంపాదనకు ఆధారం, కోట్ల సంపాదనకు ఆధారం. ఆ లెక్కతో చూస్తే ఒక్క వాక్యం మిస్ అయ్యింది అంటే, అండర్లైన్ చేసుకోండి, కోట్లు సంపాదన మిస్ అయినట్లు ఒక్కొక్క వాక్యం ఖజానాల భండారాన్ని తయారు చేస్తుంది. మరి మీకు ఈరోజు మీరు మంచి మనసుతో మీరు అనుభవం చేసుకోండి, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాం మేము, అసలు ఎన్ని వాణీలు గురుదాదాది గారి శరీరంలో వచ్చి బాబా చెప్పారు, ఎన్ని వాణీలు బ్రహ్మబాబా ఉన్నప్పుడు చెప్పారు, అసలు ఆ లెక్క కూడా మీకు తెలియదు. తెలుసా? తెలియదు. ఎంచేత మీరు 2 నెంబర్. ఎంచేత 2 నెంబర్ అంటే వాణిని నియమ ప్రకారంగా వెళ్ళి వినేసి వచ్చేస్తున్నారు అంతే. ప్రతి సంవత్సరం సాకార వాణీలు కొనుక్కుంటున్నారు,
అసలు సాకార వాణీలు ఎన్ని ఉన్నాయి కూడా మీకు తెలియదు. అంటే మీరు రెండు పక్కాగా చెప్తున్నాను నేను, బాబా నా చేత చెప్పింటున్నాడు, నన్ను ఎదరపెట్టి ఆయన చెప్తున్నాడు. రెండో నెంబరు మురళి మీద సంలగ్నత ఉండదు, అది నియమ ప్రకారంగా వింటది, కొంచెం లేనవద్ది తర్వాత వదిలేస్తా అంటున్నాడు బాబా. నెంబర్ వన్ ఆత్మ విధి ప్రకారం విని అశరీరే అయ్యి విదేహీ స్థితి విదేహీ బాబా నుండి వస్తున్న మహావాక్యాలు లీనమయ్యి నాట్యం చేస్తూ మనసుతో కార్యంలో తీసుకొచ్చేస్తా అంటున్నారు బాబా. మరి మీరు ఏ నెంబరు, ఏ నెంబర్ చెప్పండి, ఒక్క నిమిషం ఆలోచించుకోండి. ఇప్పుడు కొద్ది సమయం ఉంది కాబట్టి మార్చుకోండి నెంబర్ని. మూడో నెంబర్ గురించి నేను చెప్పనన్నాడు ఆయన. అంటే మూడో నెంబర్ గురించి చెప్పనంటున్నారు ఆయన. ఒక్క వాక్యం మిస్ అవ్వేవంటే 2500 సంవత్సరాలకి నీ భాగ్యం తరిగిపోతుంది అంటున్నారు బాబా. ఎలా చెప్పగలను ఇది? మేము కోటి పుస్తకాలు సేవ చేసేటప్పుడు డబ్బులు ఎలా వస్తుంది అనుకున్నాం బాబా. ఒక అంతకుముందు ఆ వాణి 2-3 సార్లు చదివాను, విన్నాను కూడా. రేపు రోజు ఎలా గడుతుందో ఆలోచించకుండా సంపూర్ణంగా మనం బలివైపోయినప్పుడు విశ్వం అంతా ఆత్మకు బలైపోద్ది అని ఉంది. ఇక్కడ కనెక్షన్ యొక్క అటెన్షన్ బాబాతో ఉంటే మొత్తం వృక్షంలో ఉన్న ప్రతి ఆకు అని ఆత్మ ఆ ఆత్మకు బలైపోద్ది అన్నాడు బాబా. అది మాకు మనసులోకి వెళ్ళి మేము దాచుకున్న ధనం అంతా కూడా కోటి పుస్తకాలకి వేయటం వలన ఈరోజు విశ్వం అంతా బలైపోతుంది. ఆ రోజు దాచుకున్న ధనము రేపు రోజు కోసం దాచుకున్న ధనము, రేపు రోజు ఆలోచించకుండా ఈరోజు కోసం ఆలోచిస్తే మొత్తం విశ్వం సమర్పణ అయిపోతుంది. ఎంత గొప్ప అద్భుతమైన వాక్యమే చూడండి. ఆ వాక్యమే లేకపోతే నేను సమర్పణ అవను. ఏం సమర్పణ అవను? ఎంతో కొంత దాచుకున్న ధనం కోటి పుస్తకాలు తెయ్యం. జగత్తుగా ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను మీకు. ఒక్క వాక్యం మిస్ అయితే నీకు 2500 సంవత్సరాల యొక్క భాగ్యము సమాప్త రాదని చెప్తున్నారు ఇక్కడ. హౌ? ఎందుకు రాదు? ఎలా రాదు? నిజంగా ఆ వాక్యాన్ని నేను 2-3 సార్లు చదువుకున్నాను. కాశీలో కత్తులు బాగులో దుంకితే కోసుకుపోయి రక్తం వచ్చి చనిపోతారని తెలిసిండు కూడా పుణ్యవత్తని దూకేస్తారు కదా. అలాగే ఎవరో చెప్పక్కర్లేకుండానే రేపు బ్రాహ్మణాత్మ రేపు రోజు ఎలా గడుతుందని తనువుని కానీ మనసుని కానీ ధనాన్ని కానీ ఆస్తి ఐశ్వర్యాలు సిరి సంపదలు వస్తు వైభవాలు ఇవన్నీ అర్పణ చేస్తే ఆ ఆత్మకి బాబా అన్నాడు ఆయనకు కూడా కాదంట. అలాగ అర్పణ చేసిన ఆత్మకి విశ్వం బలైపోద్ది అన్నాడు. ఎంత గొప్ప అద్భుతమైన పాయింట్ చూడండి. అది అదే నాకు నన్ను పురుగొలిపి ప్రోత్సహించి ఆ 5 లక్షలు తీసేసి విజయవాడ వెళ్తే అప్పటికి 8 రూపాయలు బుక్ అది. ఆయన క్రిస్టియన్ ఆయన, ఆ ప్రెస్ ఆయన 6 రూపాయలకు తీసుకొచ్చేసాడు. వెంటనే ఒక ఆత్మబలైపోయింది అక్కడ. ఇప్పుడు 60 లక్షలు 62 లక్షలకు వెళ్ళిపోతున్నాయి. ఎంతమంది బలైపోయారు? ఒక్క వాక్యము ఒక్క ఆత్మకు బలైన కారణంగా విధిపూర్వకంగా కార్యంలో ఉపయోగించిన కారణంగా విశ్వం బలైపోతుంది అక్కడ. ఎంత గొప్ప అద్భుతమైన అవినాశి తండ్రి, ఎంత అందగాడు ఆయన భగవంతుడు, ఎంత అందగాడో తెలుసా? ఆయన అందం ఎవర్ గ్రీన్. ఒక స్త్రీ అందం యవ్వన వరకే ఉంటుంది, ఒక పురుషుడి అందం యవ్వన వరకే ఉంటుంది, తర్వాత క్లోజ్. ఆయన అందం, ఆయన ఇచ్చే వరదానం, ఆయన ఇచ్చే ప్రాప్తి, ఆయన ఇచ్చే వాక్యం. ఒక్క వాక్యం మిస్ అయితే 2500 సంవత్సరాలు ప్రారంభ జీవితం తరిగి ఉండదంటున్నాడు బాబాయ్. చెప్తున్నాను చూడండి, ఒక్క వాక్యం మిస్ అయ్యింది అంటే కోట్ల సంపాదన మిస్ అయినట్లు. అది కోట్ల సంపాదన అంటున్నారు ఇక్కడ, 2500 అని కాదు. ఒక్కొక్క వాక్యము
ఖజానాలు భండార తయారు చేసేస్తుంది. మురళి యొక్క ప్రతి కర్మల గతి గుహ్యమైనది. అలాగే విధిపూర్వకంగా మురళి వినటము లీనం చేసుకునే గతి కూడా అతి శ్రేష్టమైంది. మురళియే బ్రాహ్మణ జీవితం యొక్క శ్వాస. శ్వాస లేకపోతే జీవితం లేదు కదా. అంటే మురళి అంత గొప్పదన్నమాట. మొన్న ఒక ఆత్మ ఫోన్ చేసి మాకు మురళి సెట్ కావాలి అన్నారు. మళ్ళీ పెద్దలు అబ్జెక్షన్ పెట్టారు, మళ్ళీ ఆ ఆత్మ తీసుకోవటం మానేసింది. అంటే ఈ ఇప్పుడు దీన్ని బట్టి మూడో నెంబర్ గురించి చెప్పాడు చూసారు బాబా, నేను మూడో నెంబర్ గురించి మాట్లాడను అన్నాడు ఆయన. అంటే వీళ్ళు మూడో నెంబర్ అన్నమాట. అంటే నిమిత్తాత్మ చెప్తేనే వాణి తీసుకుంటారు, పరమాత్మ చెప్పినా తీసుకోరన్నమాట. ఎంత గొప్ప ఎటువంటి ఆత్మలు ఉన్నారో చూడండి. నెంబర్ వన్ ఆత్మలు ఉన్నారు, నెంబర్ టూ ఉన్నారు, బాబాకి నెంబర్ త్రీ కూడా ఉన్నారు. నేను ఎంతో కన్ఫ్యూజ్ అయిపోయినా. ఇంత ఇంట్రెస్ట్గా చెప్పిన ఆత్మ ఎందుకు వద్దన్నారు అంటే క్లియర్గా చెప్పారు. తర్వాత నేను ఎనాలిసిస్ రిపోర్ట్లో చెప్పినా వాళ్ళు తీసుకోలేదు. అప్పుడు బాబా ఏమన్నారంటే, అనుమానంతో తీసుకోవటం వలన మార్కులు రావు. అనుభవంతో తీసుకోవటం వల్ల మార్కులు వస్తాయి. అని చెప్తే ఇంక సెట్లు కూడా ఎన్నో లేవు కాబట్టి ఈ సెట్టు అనుభవంతో ఉన్న ఆత్మకి వెళ్తుంది, నువ్వేమీ ఫీల్ అవ్వకో, నువ్వు నిశ్చింత చక్రవర్తిగా ఉండు, నువ్వు ఆలోచించకన్నారు బాబా. వెంటనే నాకు చెప్పారు, అనుమానంతో తీసుకునే ఆత్మ కంటే అది బీరువాలో పెట్టేసి కంటే ఇప్పుడు ఎన్నో వాణిలు ఇంక సెట్లు ఎక్కువ లేవు కాబట్టి అనుభూతితో ఉన్న ఆత్మకి ఆ సెట్ వెళ్తుంది. ఇంక ముందు ముందు కూడా నువ్వు కూడా ఏమి కొట్టించలేవు, ఇంకా ఆ స్టేజ్ కూడా ఉండదని చెప్పారు బాబా. అంచేత ఇక్కడ ఏం చెప్పారు బాబా, ఒక్క వాణి మిస్ అయితే కోట్లు సంపాదన మిస్ అయిపోయినట్లు అన్నారు బాబా. ఇలా మురళి కర్మల గతి గుహ్యమైనది. ఇలా మురళి యొక్క ప్రతి కర్మల గతి గుహ్యమైంది. బాబా చెప్పి చాలా గుహ్యమైంది అన్నమాట. అలాగే విధిపూర్వకంగా మురళి వినటము లీనం చేసుకోవటము గతి కూడా అతి శ్రేష్టమైంది. మురళియే బ్రాహ్మణ జీవితానికి శ్వాస. చూడండి బాబా ఏం చెప్తున్నారు, బ్రాహ్మణ జీవితానికి శ్వాస మురళి అంట. మనమేం పెడతాం, బ్రాహ్మణ జీవితానికి శ్వాస. శ్వాస లేకపోతే ఇంకా ఆ శరీరం శవమైపోయినట్టే కదా. అంచేత బ్రాహ్మణ జీవితానికి ఏంటి ఆధారం, మురళి అంటున్నారు బాబా. శ్వాస లేకపోతే జీవితం లేదు కదా. మిమ్మల్ని మీరు రోజు పరిశీలించుకోండి. ఈరోజు ఈ మహత్వపూర్వకమైన విధిపూర్వకమైన మురళి విన్నానా అని అమృత వేళ యొక్క ఈ విధి మొత్తం రోజంతా ప్రతికర్మలో సిద్ధి స్వరూపంగా తయారు చేసేస్తుంది. కొత్త కొత్త వారు వచ్చారు సదా, అందువలన లాస్ట్ నుండి పాస్ట్గా వెళ్ళిపోయే విధానం వినిపించారు అంటున్నారు బాబా. దీని ద్వారా తీవ్రంగా వెళ్ళిపోగలరు, సమయం యొక్క దూరం తరిగిపోతుంది. పరిశుద్ధమైన మార్గం చెప్తున్నారు బాబా. అన్నీ తయారైన తర్వాత వచ్చారు కదా, వచ్చిన వెంటనే మీరు శ్రమ లేకుండా తయారైపోతున్నారు కదా అంటున్నారు బాబా. అర్థమైందా? అప్పుడు కొత్త కొత్త వాళ్ళు వచ్చారంట మురళినప్పుడు. బాబా అన్నారు, మురళి మీద సంలగ్నతలో ఉంటే సంగమయుగములు ఎక్కువ 15 రోజులు కూడా చూడన్నారు బాబా ఒక వాణిలో. మురళి మీద సంలగ్నత ఉన్న ఆత్మ లాస్ట్ వచ్చిన పాస్ట్కి వెళ్ళిపోద్ది అంటున్నారు బాబా. అర్థమైందా? అందుకే మీకు సర్వమానవాళ్ళకి శివపరమాత్మని సలహా అని బుక్ ఉంది. ఆ బుక్కు మొత్తం వాణిల సారవంతా అందులో ఉంది. ఆ పుస్తకాన్ని కనుక మీరు మీ బంధువులకి, రిటైర్ అయిపోయిన వాళ్ళకి, గుళ్ళో పూజారులకి, పెద్ద పెద్ద ఆఫీసర్లకి, రిటైర్ అయిపోయిన వాళ్ళకి,
మీరిస్తే వాళ్ళ ఇల్లు శివాలయం అయిపోతుంది. వాళ్ళు తప్పకుండా చదువుతారు. ఇప్పటికే అయ్యి కొన్ని వేలు వేలు వెళ్ళిపోయినాయి. కాబట్టి ఆ పుస్తకాన్ని పంచిపెట్టుకోండి. మీరు వెళ్ళి చెప్పలేకపోయినా ఆ పుస్తకాలు పంచిపెట్టుకోండి. ఇవాళ ఒక చోటకి 300 బుక్లు వెళ్తున్నాయి. ఎలా చెప్పారు బాబా? 64 జన్మలు ఉంటాయి. ద్వాపర కలియుగాల్లో మంచి భార్య రావాలి, భార్యకి భర్త రావాలి, కొడుకు కోడలు కూతురు అల్లుడు 5 ఉండాలి. ఈ 5 కూడా నీకు మంచోళ్ళు రావాలి, సుఖశాంతులుగా ఉండాలి, ప్రేమగా ఉండాలి, అన్యోన్యంగా ఉండాలి అంటే ఈ భగవంతుడి వాక్యాలు పుస్తకాలని గుళ్ళో పూజారికి ఇచ్చి, అయ్యా ఇది మీరు చదువుకోండి, ఎవరైనా వస్తే 2 వినిపించండి అని మీరు ఇచ్చారనుకోండి, మీకు ఒక జన్మలో ఆ ఒక్క పుస్తకం ఒక్క జన్మలో మీకు 5 ఇచ్చినట్టు వచ్చేస్తుందని చెప్పారు బాబా. ఆ లెక్క అడిగాను నేను బాబాని, ఏ లెక్క ప్రకారము జన్మల్లో వీళ్ళని కూతురుగా వీళ్ళని భార్యగా వేస్తారు ఏంటి బాబా అంటే, 4 రహస్యం చెప్పారు బాబా. మురళిని ఎంతైతే మీరు మంచి మనసుతో పంచిపెడతారో ఆ పూజారికి ఇచ్చాం మనం, ఆయన పక్కన పెట్టేశారు, ఇంకొకరు పట్టుకుపోతారు. మీకు ఆ పూజారి గారు బాగా అనుభవంగా చదువుకున్నారనుకోండి, ఆ పూజారి ఆత్మే మీ కుటుంబంలో ఒక సభ్యురాలు అయిపోతారు. అర్థమైందా? అనుభవమైందా? ఇంకొకసారి చెప్తున్నాను వినండి. సత్య త్రేతయుగంలో అందరికీ సుఖశాంతులు ఉంటాయి. కోర్టు ఉండదు, హాస్పిటల్ ఉండదు, పోలీస్ స్టేషన్ ఉండదు, అలా గొడవలే ఉండవు. ద్వాపర కలియుగంలోకి వచ్చేటప్పటికి మనకి 63-64 చెప్తారు కదా బాబా జన్మలు, అంటే సంగమయుగం కలుపుకుంటే 64. ఈ 64 జన్మల్లో నీకు భార్య కావాలి, భార్యకి భర్త కావాలి, వీళ్ళకు కొడుకు కూతురు కోడలు అల్లుడు. ఈ 5 ఎలాగ ఏ లెక్క మీద వేస్తారు బాబా అని అడిగితే బాబా అప్పుడు చెప్పారన్నమాట, నా మురళిని ఇతరులని చదివి ఇతరులకు కూడా సంలగ్నతో ఇచ్చి వాళ్ళు కూడా చదివి భగవంతుడి దగ్గర అవ్వాలన్న వాళ్ళు ఎవరికైతే ఇచ్చారో మీరు, ఒకవేళ వాళ్ళు ఆ బుక్ను ఉపయోగించకపోయినా కానీ పక్కన పెట్టేసినా వాళ్ళకు ఒక జన్మలో ఇలాగ వచ్చేస్తన్నారు అంటే మీకు 64x5 300 4x5 పుస్తకాలు, ఒక పుస్తకం ఖరీదు ఎంత? 30 300 9,000 కొంచెం ఇంచుమించు మీకు ఆ 20 600. అలాగ 10,000 పెట్టుకుని 300 మీరు అక్కడ పెట్టుకుని అమృతవేళ యోగం చేసి ఈరోజు ఈ పుస్తకం ఎవరికి ఇప్పింతావో తండ్రి అని మీరు సంకల్పం చేస్తే ఆయన ఇప్పింతాడు. ఆ పుస్తకంతో పాటు పరిచయం బుక్ ఇచ్చేయాలి మీరు. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇంకో 1,000 ఉచిత 1,000,000 కూడా పంచిపెట్టుకుంటున్నారు మామూలుగానే. ఇది రిటైర్ అయిపోయిన వాళ్ళకి ఎందుకు ఇవ్వాలంటే రిటైర్ అయిపోయిన వాళ్ళు ఖాళీగా ఉంటారు కాబట్టి చదువుతారు, ఉద్యోగం చేసే వాళ్ళు చదవరు, గుళ్ళో పూజారు చదువుతారు, హెడ్మాస్టర్లు మాస్టర్లు చదువుతారు, సిఏఎస్ఐ వీళ్ళంతా ఉంటారు కదా రిటైర్ అయిపోయిన వాళ్ళు, వాళ్ళు చదువుతారు. వాళ్ళని ఎతకండి, బాబాకి చెప్పండి నీ కొడుకుని ఒక కాన్వెంట్లో వేసినప్పుడు మినిమం 20,000 అవుతుంది, భగవంతుని కొడుకుగా చేసుకుని నువ్వు ఆ 10,000 అప్పు చేసైనా లేకపోతే దబదబాలుగా బాబాకి ఇచ్చైనా ఆ 320 నువ్వు పంచిపెట్టావంటే నీ ప్రతి జన్మలో మంచి భార్య, భార్యకు భర్త మంచివి, కొడుకు కోడలు కూతురు అల్లుడు. మీరు ఒకటి అడగచ్చు, కలియుగంలోకి వచ్చేటప్పటికి 2 ఉంటున్నారు, 3 ఉంటున్నారు, 4 ఉంటున్నారు అంటే సాధారణంగా లాస్ట్కి వచ్చేటప్పటికి ఎక్కువ మంది ఉంటారు కానీ లాస్ట్ ఫస్ట్ నుంచి చాలా తక్కువ మంది ఉంటారు. ఇంకా మీకు ఇంకా కావాలంటే మీ ఓపికను బట్టి ఇంకా పంచిపెట్టుకోండి. ఈరోజు ఒక అక్క గారు
వైజాగ్ పట్టుకెళ్ళిపోయారు. 300 బుక్లు పంపించన్నాయా, 1000 బుక్లు అదని చెప్పి బాబాకి ఇచ్చేస్తానని చెప్పుకున్నారు. ఆయన మీరేమనుకుంటారు, ఈ బుక్ ఇచ్చేస్తే 30 రూపాయలు మనకు లాస్ అనుకుంటున్నారు. కానీ 1 30 రూపాయల్లో మీకు ఎంతో భాగ్యం లభించేస్తుంది. ఏంటది, భగవంతుడు మహావాక్యాలు సారం బుక్ అది. బయటి వాళ్ళకి అర్థమయ్యేలా రాయించారు బాబా, మీకు కూడా కాదు అది, మీకు మీకు అవసరం లేదు నిజం చెప్పాలంటే. బయట వాళ్ళు ఎంతో అర్థం చేసేసుకుంటున్నారు. ఒక ఆయన ఒక హెడ్మాస్టర్కి ఇస్తే ఆయన తెల్లారగట్లేసి యోగం చేసుకుని చక్కగా చదువుకుని జీవితం గడిపేస్తున్నాడు. ఆయన ఇల్లు శివాలయం అయిపోయిండు, ఆయన మనసు మందిరం అయిపోయిండు, ఆయన మురళి మీద సంలగ్నత వచ్చేసిండు, చక్కగా స్వర్గంలోకి వచ్చేస్తాడు ఆయన. నిన్న మొన్న చెప్పాను కదా రూపాయి నాణ్యం ఇచ్చాడు అని. కాబట్టి ఈరోజు బాబా మురళి మీద సంలగ్నతలో ఉండండి. ఒక్క వాక్యం మిస్ అయితే కోట్లు సంపాదన పోద్ది అని. నేను మిమ్మల్ని అవ్యక్తమైన బుక్కులు కొనుక్కోమని నేను చెప్పట్లేదు. కనీసం బాబా ఎప్పటి వరకు ఈ లైవ్ చేయించాడో అప్పుడు కూడా మనసు పెట్టి విని చక్కగా కొన్ని కొన్ని పాయింట్లు రాసుకోండి. లేకపోతే ఇవాళ వచ్చిన వాణి రేపు రాదు కదా. ఏం రాసుకోవాలి, ఒక్క మురళి మిస్ అయితే కోట్లు సంపాదన పోద్ది అని రాసుకోవాలి. ఒక్క మురళయే రాజులుగా చేస్తుంది, ఒక మురళయే ప్రజలుగా చేస్తుంది, ఒక మురళయే పనికిరాని కూడా చేస్తుంది. వాళ్ళు పనికిరారు ఇంకా. అర్థమైందా, అనుభవమైందా? తండ్రి గారికి నేను చెప్పాను బాబా ఈరోజు ఏ వాణిస్తావు అని. అసలు ఏం ప్రిపేర్ అవ్వను నేను ముందు, బాబా ఇచ్చేస్తారు అలా తీయగానే ఈ వాణి వచ్చింది. బాబా చెప్పించారు ఆత్మీక తండ్రికి అనంత విశ్వం తరపున, అన్ని జీవరాశుల తరపున ఈ సుందరవందరంగా తయారయ్యే 2500 సంవత్సరాలు వసంత ఋతువుకు తయారయ్యే ప్రకృతి తరపున శివబాబాకి లెక్కలేనన్ని ధన్యవాదాలు. బాబా అందరికీ ఆరోగ్య భవాని వరదానాన్ని ప్రసాదించండి బాబా. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యంలోనే ఆనందం ఉంది, ఆరోగ్యంలోనే ఆయుష్ ఉంది. ఆయుష్ ఉంటే అనేక కార్యాలు కూడా చేయొచ్చు. ఆయుష్తో పాటు ఆరోగ్యం ఉంటే ఇంకా ఉత్సాహ ఉల్లాసాలతో చేయొచ్చు. అన్నీ మీకు తెలుసు, జ్ఞానసాగరుడైన మీకు మేమేం చెప్తాం బాబా. మనసులో ఏదో దాగున్న పాయింట్లు తప్ప మీ ద్వారా పొందినటువంటి ఉత్సాహ ఉల్లాసాలతో పెళ్ళూపికిన పాయింట్లు తప్ప ఇంకేం చెప్పగలుగుతాం మేము. థ్యాంక్ యూ బాబా. మరి ప్రపంచంలో అందరికీ 780 కోట్ల ఆత్మలకి ఆరోగ్యాన్ని ప్రసాదించండి, మీ దగ్గరికి చేర్చుకోండి. 1 సెకండ్లోనే వాళ్ళకి జీవన్ముక్తి ముక్తి ప్రసాదించండి, ఆరోగ్య బాబా అనే వరదానాన్ని ప్రసాదించండి బాబా అందరికీ. థ్యాంక్ యూ బాబా, వెరీ వెరీ మచ్. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్.